హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే భోగి పండుగ విశిష్టత గురించి తెలుసుకుందామండి భోగి అంటేనే మనకి పేరులోనే ఉంది కదా భోగం అనేది ఈ పండగకి భోగి అనే పేరు ఎందుకు వచ్చింది ఈ పండగ రోజున ఏ దేవుణ్ణి ఆరాధించాలి ఇంకా ఈ రోజున భోగి మంటలు వేస్తారు కదా వాటిలో ఏమేమి వేయాలి ఎందుకు వేయాలి అనేది కూడా తెలుసుకుందామండి ఈ వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి తద్వారా నేను పెట్టే వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అంది మీరు నా వీడియోని పోస్ట్ చేయగానే చూడగలుగుతారు చాంద్రమానం పాటించే తెలుగువారు సౌరమానం ప్రకారం జరిపే పర్వాలలో భోగి కూడా ఒకటి తెలుగువారి ఇతర పండుగల వలె ఇది తిది ప్రధానమైన పర్వం కాదు ఈ పండుగ దక్షిణానికి ఆఖరి రోజు అలాగే ధనుర్మాసానికి కూడా చివరి రోజు సూర్యుడు దక్షిణ దిశ నుంచి ఉత్తర దిశకు పది రోజుని మనము సంక్రాంతి అంటాము అంటే భోగి అయిపోయిన తర్వాతనే సంక్రాంతి రోజు నుంచే సూర్యుడు తన దిశను అనేది మార్చుకుంటాడు అలాగే రైతులకి పంటలన్నీ ఈ పండుగ నాటికి దాదాపు ఇంటికి వచ్చేస్తాయి కాబట్టి రైతులకు వ్యవసాయ పనుల రద్దీ తగ్గి సుఖంగా కాలక్షేపం చేయడానికి కావలసిన విశ్రాంతి దొరుకుతుంది కాబట్టి చేతికొచ్చిన పంటని అనుభవానికి తెచ్చుకొని భోగభాగ్యాలు అనుభవించడానికి రైతులకి వీలు కలిగించే పండుగ కాబట్టి దీనికి భోగి అని వచ్చింది అని అనుకుంటాము ఇంకా భోగి అని పేరు రావడానికి ఇంకొక కారణం కూడా ఉంది అని చెప్తారండి ఎందుకంటే అమ్మవారు గోదాదేవి నెల రోజులు పూజించి శ్రీరంగనాథుని పెళ్లి చేసుకుంటుంది కదా అందుకనే భోగి అనే పేరు కూడా వచ్చింది అని చెప్తారు తమిళనాడులోని శ్రీ విల్లుపుత్తూరులో విశిచితుడు అనే పరమ భాగవతోత్తముడు ఆయనకు తులసి వనంలో లభించిన గోదాదేవి అనే కూతురు గోదాదేవి శ్రీరంగంలోని శ్రీరంగనాథుని తప్ప మానవ మాత్రులెవరిని వివాహం చేసుకుని తండ్రితో చెప్పింది తన కోరికను నెరవేర్చుకోవడానికి ద్వాపరంలో శ్రీకృష్ణుని పొందడానికి గోపికలను వచ్చిన కార్తేయీ వ్రతము మాది తను కూడా వ్రతము చేయ ప్రారంభిస్తుంది ఆమె రోజుకొక పాశ్రము అంటే పద్యాన్ని రచించి స్వామివారికి అర్పించేది తర్వాత నివేదన చేసేది ఆ మాసంలో నెల రోజులు నెయ్యిని పాలను వదిలి పొంగలి మాత్రమే స్వీకరించేది అలా నెల రోజులు ముప్పై పాశురాలను రచించి ముప్పై భాషలను అమ్మవారు తిరుపావై రూపంలో భగవంతుడికి అర్చన చేసి అర్పించింది ఆమె భక్తి భావనకి పరవశమైన శ్రీరంగనాథుడు ప్రత్యక్షమై ఆమెను తప్పక వివాహం చేసుకుంటానని ఆమెకి మాట ఇస్తారు శ్రీరంగం రావాల్సిందని ఆహ్వానిస్తారు గోదాదేవి తనకు భగవంతుడు చెప్పిన మాటను తండ్రికి చెప్పి తండ్రితో శ్రీరంగం చేరుకుంటుంది అశేష ప్రజానీక సమక్షంలో ఆమెను శ్రీరంగనాథునికిచ్చి వివాహము జరిపిస్తారు వివాహ కార్యక్రమం పూర్తి కాగానే ఆమె గర్భాలయంలోకి వెళ్లి స్వామివారి శ్రేష్టల్పం ఎక్కి స్వామివారి పాతాలు సమీపించి స్వామివారిలో ఐక్యమవుతుంది ఇంతటి మహిమల విషయము జరిగిన పుణ్యదినము ఈ రోజున కాబట్టి భోగి అనేది పేరు వచ్చిందని అంటారు గోదాదేవికి అంతటి భోగభాగ్యం కూర్చున్న ఆనాడు అప్పటి నుంచి జనసామాన్యాన్ని కూడా సమస్త భోగభాగ్యాలు ఇచ్చే రోజు అని భోగి పండుగ అయ్యింది భోగి నాడు తెల్లవారుజామునే లేచి స్నానం చేసి చేసిన తర్వాత భోగి మంటలు వేయాలి ఈ భోగి మంటలలో మనము ఏవి పడితే అవి వేయకూడదండి కర్పూరంతో వెలిగించి మనము చెట్టు బెరడలు గొబ్బెమ్మలు పెట్టిన పిడకలు అలాంటివి అన్నీ వేసుకొని లేకపోతే ఎన్నో కొమ్మలు వెలిగిన చెక్కలు అట్లాంటివి ఏమైనా కుర్చీలు అట్లాంటివి వేయొచ్చు కానీ వాటిల్లో రబ్బరు ప్లాస్టిక్ అలాంటివి వేయకూడదండి వేస్తే మనకే ఆరోగ్యం పాడైపోతుంది అలాగే గాలి అనేది కూడా కలుషితం అవుతుంది కాబట్టి మనము ఈ భోగి మంటలను కూడా పవిత్రంగా భావించి ఈ రోజున భోగి మంటలు అనేవి వేసుకోవాలి మనకి చలి అనేది పోవడమే కాకుండా ఈ భోగి మంటల వల్ల ఆరోగ్యం అనేది కూడా చేకూరుతుంది ఎందుకంటే ఆవుపీడకలో వేసిన పొగని మనం పీలిస్తే కూడా మనకి ఆరోగ్యం అనేది చేకూరుతుంది కదండి అలాగే పిల్లలకు కూడా భోగిపీడ తొలగడానికి తలంటుతో కాక సాయంత్రం కూడా భోగి పళ్ళు అనేది కూడా పోస్తారు కదా అయితే పెద్దవాళ్ళను కూడా మనము రేగి పండ్లు నెత్తిమీద పెట్టుకొని స్నానం చేస్తే మనకు కూడా ఆ పీడ అనేది తొలగిపోతుందని అంటారు కాబట్టి మనం కూడా మీద రెండు మూడు రేగుపళ్ళు పెట్టుకొని తలస్నానం అనేది చేయాలండి తలంటు స్నానం అనేది భోగి రోజునే చేయాలి పిల్లలకి కూడా సాయంత్రం పూట దృష్టితోషం అనేది పోవడానికి తప్పకుండా పళ్ళు అనేది పోయాలి సంధ్య ముందే పిల్లలకి భోగి పళ్ళు అనేవి పోయడం మొదలు పెట్టాలి దాని తర్వాత ఏడున్నర ఎనిమిది తొమ్మిది తొమ్మిదింటి వరకు మీకు వీలైతే ఎనిమిదిన్నర వరకు అట్లా పోయొచ్చు చిన్నపిల్లలకి కొత్త బట్టలు తొడిగి పీట మీద కూర్చోబెడతారు రేగిపళ్ళు పైసలు చెరకు ముక్కలు బంతి పూలు కలిపి తలబిందించి పోస్తారు ఇలా చేయడం వల్ల ఆ పిల్లలకు ఆయుర్వృద్ధికరమై ఉంటుందని తెలుగువారి నమ్మిక కాబట్టి భోగినాడు తెల్లవారుజాముని భోగి మంటలు కూడా వేస్తాం కదండి ఈ భోగి మంటల్లో ధనుర్మాసం నెల రోజులు ఆడపిల్లలు ముగ్గులో పెట్టిన గొబ్బెమ్మలను ఇంట్లోని పంట వస్తువులను అన్నీ వేసి భోగి మంటలు అనేవి వెలిగించుకుంటారు ఇంకా ఈ రోజున ఏ దేవుణ్ణి ఆరాధించాలని కనుక తెలుసుకోవాలనుకుంటే మనము సూర్యదేవుణ్ణి ఆరాధించాలండి ఎందుకంటే దక్షిణ దిశగా పయనించే ఆఖరి రోజు కాబట్టి ఈ రోజున మనము సూర్యదేవుణ్ణి ఆరాధిస్తే మనకు ఆరోగ్యము జ్ఞాపక శక్తి అన్నీ మనకి సిద్ధిస్తాయి కాబట్టి భోగి రోజున మనము సూర్యుడిని ఆరాధించుకోవాలి భోగి అంటేనే మనకి ఈ తెలుస్తుంది కదా భోగమని కాబట్టి ఈ రోజున చక్కగా అందరూ అంటూ స్నానం చేసుకొని కొత్త బట్టలన్నీ ధరించి పిండి వంటలు అవి ఏమైనా ఉంటే కనుక మనం చేసుకొని నివేదన చేసి స్వామివారికి తీపి వంటకాలు ఏమైనా నివేదన చేసి మనము పండుగ అనేది జరుపుకోవాలి సంక్రాంతి పండుగ విశిష్టత కూడా మనం తెలుసుకుందామండి అందులో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే తద్వారా నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయని చెప్పాను కదండి కాబట్టి నేను వీడియో పోస్ట్ చేయగానే మీరు చూసేయవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి